నమస్తే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వలస కూలీలు చిన్న రైతులు స్ట్రీట్ వెండర్స్ ముద్రా యోజన హౌసింగ్ గిరిజనులకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్యాకేజీ వివరాలు వెల్లడించారు ఇందులో భాగంగా రెండున్నర కోట్ల మంది రైతులకు కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయనున్నారు రెండు లక్షల కోట్ల రూపాయల అదనపు రుణాలు ఇవ్వనుంది కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డులు లేని రెండున్నర కోట్ల మంది రైతులకు ఈ పథకం వర్తిస్తుంది పశు పోషకులు మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తారు ఇక అడవుల పరిరక్షణ మొక్కలు నాటేందుకు నూతన పథకం తీసుకువచ్చారు ఆరు వేల కోట్ల రూపాయలతో గిరిజనులకు ఉపాధి కల్పించేలా క్యాంపా పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు వచ్చే నెల రోజుల్లో క్యాంపా పథకం ప్రారంభం కానుంది దీని ద్వారా గిరిజనులకు నగదు అందుబాటులోకి వస్తుంది దీనిని చిన్న చిన్న పట్టణాల్లోనూ వినియోగించుకోవచ్చు పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది నాబార్డు ద్వారా అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ కింద ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించారు రబీ కోతలు ఖరీఫ్ ముందస్తు ఏర్పాట్ల కోసం నిధులు వినియోగిస్తున్నట్లు చెప్పారు ఈ కొత్త నిధులతో మూడు కోట్ల మంది రైతులకు అదనపు ప్రయోజనం కలుగుతుంది ఇక ముద్రా పథకం క్రింద యాభై వేల లోపు శిశు రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రాయితీ ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు మారటోరియం అనంతరం ముద్రా రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది వీధి వ్యాపారులకు రుణ సదుపాయం కలుగునుంది యాభై లక్షల మంది వీధి వ్యాపారులకు ఐదు వేల కోట్ల రూపాయల రుణ సహాయం అందనుంది ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ క్రింద రుణం మంజూరు చేయనుంది కేంద్రం నెల రోజుల్లో రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం మరో ఏడాది పొడిగించారు ఆరు లక్షల రూపాయల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది వలస కార్మికులు పట్టణ పేదల కోసం స్వల్ప అద్దె గృహాల నిర్మాణానికి కొత్త పథకం తీసుకొస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు పట్టణ పేదలు వలస కూలీలకు అందుబాటులో ఉండేలా పీపీపీ పద్ధతిలో ఈ గృహాల నిర్మాణం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడితే కేంద్రం తగిన సాయం అందిస్తుంది వలస కార్మికులకు నివాసానికి ఇబ్బంది లేకుండా నూతన పథకం ఉంటుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఈ పథకాన్ని తీసుకొస్తారు ఇక భూమి ఉన్నవాళ్లు ముందుకొస్తే తగిన సాయం కోసం కేంద్రం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు రేషన్ కార్డులు ఉన్నవారందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని చెప్పారు ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు పంపిణీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు పంపిణీ చేస్తారు రేషన్ కార్డు లేని వారు కూడా బియ్యము లేదా గోధుమలు పప్పులు పొందవచ్చు వలస కార్మికులు ఎక్కడున్నా కార్డు ఉన్నా లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తాయి రేషన్ కార్డు పోర్టబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతోందని వెల్లడి చేశారు రేషన్ కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు ఆగస్టు నాటికి ఒకే దేశం ఒకే కార్డు అమల్లోకి తీసుకొస్తారు ప్రస్తుతం అరవై మూడు కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటును ఇస్తుంది మరోవైపు వలస కార్మికులు ఉన్న చోటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉపాధి పొందవచ్చు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు కనీస వేతనం ముప్పై శాతం మందికి అందుతోంది దీన్ని సార్వజనీనం చేయాలని నిర్ణయించాం దేశమంతా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తాం వలస కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్ణయించాం వలస కార్మికులందరినీ ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా తీసుకునేలా వెసులుబాటు కల్పిస్తాం సంస్థలు కంపెనీలు అన్నీ కూడా నేరుగా కార్మికుల్ని నియమించుకునేలా వెసులుబాటు ఇస్తున్నాం పది మందికి పైగా ఉపాధి కల్పించే సంస్థలన్నింటికీ ఈఎస్ఐ సౌకర్యం అలాగే ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న వారికి నైపుణ్యం పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం ఎస్డీఆర్ఎఫ్ క్రింద రాష్ట్రాలకు పదకొండు వేల రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే అందించాం అని ఆర్థిక మంత్రి చెప్పారు వలస కార్మికులకు ఉపాధి కోసం మే పదమూడు నాటికి పదమూడు కోట్ల పనిదినాలు కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్రం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రాష్ట్రాలకు వర్కింగ్ క్యాపిటల్ క్రింద ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఉపాధి హామీ పథకం క్రింద పదివేల కోట్ల రూపాయలు ఇప్పటికే పంపిణీ చేసినట్లుగా ఆర్థిక మంత్రి వెల్లడించారు పట్టణ పేదలు వలస కూలీలకు అన్న పానీయాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు సహాయ శిబిరాలు భోజన ఏర్పాట్లకు పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేటాయించారు వలస కార్మికులకు నగదు పంపిణీ చేస్తామని చెప్పారు ఇక వలస కార్మికులకు రోజుకు మూడు పూటల అన్న పానీయాలు అందించడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు పట్టణ స్వయం సహాయక సంఘాలకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అందించామని చెప్పారు పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించనుంది కేంద్రం ఇది సంక్షిప్తంగా ఇవాళ ఆర్థిక మంత్రి వెల్లడించినటువంటి వివరాలు